అతను ఓ టెలికాం సంస్థలో ఉద్యోగి, వేలల్లో జీతం. అయినా కొత్తగా ఏదైనా చేయాలనే తపన అతనిది. అందరిలో తనకంటూ ఓ గుర్తింపు ఉండాలనేదే అతని ఆలోచన. అందుకే ఉద్యోగం చేస్తూనే కోళ్ల ఫామ్ను నిర్వహిస్తున్నాడు. అందులోనూ పూర్తి ఆర్గానిక్ విధానాలను అనుసరిస్తూ నాటుకోడి గుడ్లను ఉత్పత్తి చేస్తున్నాడు. పౌల్ట్రీ నిర్వహణలో పూర్తి పగడ్బందీ చర్యలు తీసుకొని నెలకు ఈ ఉద్యోగి మాదిరి 80,000 రూపాయలను ఆదాయాన్ని అర్జిస్తున్నాడు. మరి పౌల్ట్రీ నిర్వహణలో వనపర్తి జిల్లా రైతు ప్రకాష్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. వనపర్తి జిల్లా మనపర్తి మండలం అచ్యుతాపురం గ్రామంలో ఆర్గానిక్ పద్ధతిలో నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టాడు ప్రకాష్. ప్రకాష్ వృత్తిరీత్యా ఓ టెలికాం సంస్థలో ఉద్యోగి, మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. అయినా సాగు రంగంలో ఏదైనా సాధించాలనే తపన అతనిది. అందుకే వ్యవసాయ అనుబంధ రంగమైన పౌల్ట్రీని ఎంచుకొని నాటుకోడి గుడ్లను ఉత్పత్తి చేస్తున్నాడు. అందుకోసం ప్రత్యేకంగా BV380 బ్రీడ్ను ఎంచుకున్నాడు. కేజ్ కల్చర్ విధానంలో వీటి పెంపకాన్ని చేపట్టాడు. ప్రజలకు ఆరోగ్యకరమైన పోషక విలువలతో కూడిన గుడ్లను అందించాలన్నది తన ఉద్దేశమని చెప్తున్నాడు ప్రకాష్. వ్యవసాయంలో ఇంకే చేస్తే వినూత్నంగా బాగుంటుంది అనే ఒకే ఆలోచనతో ఈ ఎగ్ ఫార్మింగ్కి వెళ్ళడం జరిగింది. ఈ ఎగ్ ఫార్మింగ్ ఏదైతే ఉందో వెళ్ళినప్పుడు కూడా ఏ బ్రీడ్ సెలెక్ట్ చేస్తే బాగుంటుంది, ఏ బ్రీడ్లో ఎలాంటి విటమిన్స్ ఉంటాయి, ఏ బ్రీడ్ అయితే బాగుంటుంది, ఇలా అన్నీ ఆలోచించుకున్నప్పుడు ఒక 4-5 స్టేట్స్ తిరిగినప్పుడు దాంట్లో ఉండే సాధక బాధకాలు చూసుకొని ఏ బ్రీడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందో ఆ బ్రీడ్ని సెలెక్ట్ చేసుకొని దాంతోపాటు మనకి మన తెలంగాణ వెదర్కు ఏదైతే కరెక్ట్గా సూటబుల్ అవుతుందో చూసి ఆ ప్రకారం ఈ బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ సెలెక్షన్ తర్వాత మన గైడెన్స్ ఉండేది కాదు. ఆ గైడెన్స్ లేకపోవడం వల్ల కూడా కొద్దిగా డిలే అయింది. బ్రీడ్ డెవలప్మెంట్ కనుక్కోండి, బ్రీడ్ని ఎలా పోషిస్తే మనకి ఎలాంటి విటమిన్స్ వస్తాయి, ఎలాంటి ఎగ్ ప్రొడక్షన్ అవుతుంది అని చూసుకున్నప్పుడు కూడా దానికి కొద్దిగా టైం కేటాయించి ఆ టైం కేటాయించిన తర్వాత మనం ఎలా చేస్తే కరెక్ట్గా సక్సెస్ అవుతామని గురించి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా తయారు చేసుకొని ఇలా వెళ్ళాలి, ఇలా స్టార్ట్ చేయాలి, ఇలా టైం పడుతుంది అని ఒకే ఒక ఆలోచనతో చూసి స్టార్ట్ చేయడం జరిగింది. సెలక్షన్ అంతయ్యాక ఈ బ్రీడ్ తెచ్చుకోవడం జరిగింది. BV380 అనే బ్రీడ్, BV380 బ్రీడ్ తెచ్చుకున్నాక అందరిలా కాకుండా మనం ఇంకా వినూత్నంగా చేస్తే బాగుంటుందని ఒకే ఒక ఉద్దేశంతో ఇలా కేజెస్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కేజెస్లో స్టార్ట్ చేశాక వాటికి ఏం అవసరము అంటే కేజెస్ అంటే పెద్ద ఖర్చుతో కూడుకుంది కాబట్టి మనకు అందుబాటులో ఉన్న ఖర్చుతో మనకు అందుబాటులో ఉన్న దాటితో స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఇలా ఉన్న షెడ్లోనే ఈ కేజెస్తో స్టార్ట్ చేయడం జరిగింది. చేశాక మనకి అన్నీ రాను రాను ఫలితాలు అయితే మంచిగానే వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్ ప్రోటీన్స్కి వచ్చేపాటికి మన ఎగ్గులో కంపేర్ టు వైట్ ఎగ్ B12 అనుకోండి, B5 అనుకోండి, B2 అనుకోండి, A అనుకోండి, ఒమేగా అనుకోండి, ఈ సమపాలల్లో కంపేర్ టు వైట్ ఎగ్ మన దాంట్లో చాలా పుష్కలంగా ఉంటాయండి. అండ్ దానివల్ల మనిషికి కావాల్సిన ఆరోగ్యానికి కావాల్సిన ఎగ్ నుంచి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాడు. అండ్ ఈ సమపాలల్లో ఈ విటమిన్స్ అందడం వల్ల మనిషికి ఇంకా మంచిగా ఆరోగ్యం పెంపొందిస్తుంది అనేది నా ఒక ఆలోచన. అండ్ వైట్ ఎగ్కి దీనికి ఏంటి మెయిన్ డిఫరెన్స్ అంటే వైట్ ఎగ్ 55 గ్రామ్స్ ఉంటుంది, మనది 52-55 గ్రామ్స్ ఉంటుంది. మనం న్యాచురల్ ఫీడ్ ఇస్తున్నాము. ఆ న్యాచురల్ ఫీడ్ ఇస్తున్నందు ద్వారా మనిషికి ఏదైతే ఆరోగ్యవంతమైన ఫుడ్ ఇవ్వగలమో అది ఇవ్వగలుగుతున్నాము అనేది ఒక మంచి ఆలోచన. ఆ రకంగానే మనం ఇస్తున్నాము. రసాయనాలతో పొంచి ఉన్న ముప్పును తెలుసుకుంటున్న ప్రజలు ఆర్గానిక్ ఆహారాన్ని తీసుకునేందుకు ప్రస్తుతం ఆసక్తిని కనబరుస్తున్నారు. అందుకే ఎన్నో పోషక విలువలు కలిగిన గుడ్లను పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు ప్రకాష్. కోళ్లకు స్థానికంగా లభించే చింత, వేప, జామ, అల్లనేరేడు చెట్ల ఆకులను దానాగా ఇస్తున్నాడు. వాటితో పాటు సోయా, మక్కలు, నూకలు, తౌడును అందిస్తున్నాడు.
దీనివల్ల కోడికి ప్రతిరోజు సమతుల్యమైన ఆహారం లభిస్తుందని చెప్తున్నారు ప్రకాష్. అంతేకాదు, కోళ్లు ఎలాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు గాను పసుపు నీటిని, అల్లం వెల్లుల్లి నీటిని అందిస్తున్నారు. అందరూ ఆర్గానిక్ పంటలు, ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని స్టార్ట్ చేశారు కదా, అలాగే మనం ఆర్గానిక్ ఎగ్ ఎందుకు ఇవ్వకూడదని ఒకే ఒక ఆలోచనతో చూసి నేను ఆర్గానిక్గా ఇస్తే ఎలా ఉంటుంది అని చూసి, ఇప్పుడు ఆర్గానిక్గా అంటే ఫస్ట్ అందరూ ఆలోచించేది ఏంటంటే మళ్ళీ దాన్ని పండించాలి ఇలా కాకుండా, నేను న్యాచురల్గా పెరిగే చెట్లు, చింత చెట్టు అనుకోండి, వేప చెట్టు అనుకోండి, జామ చెట్టు అనుకోండి, తర్వాత మనకు అందుబాటులో ఉన్న అల్లనేరేడు చెట్టు అనుకోండి, వీటిని అన్నీ చూసి వాటి ఆకులు ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి వాటి ఆకులు ఇవ్వడం స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు మనం చింతకాయలు తింటాం, మామిడికాయలు తింటాం, వాటికి పెరిగినట్టువే, అవన్నీ ఆర్గానిక్గానే, వాటికేం మందు కొట్టము, ఏమీ మనం పర్టికులర్గా వెళ్ళి చేసేది ఏమి ఉండదు. అలా చూసి వాటిని ఇస్తే ఎలా ఉంటుందని ఇవ్వడం స్టార్ట్ చేశాము. వాటితో పాటు సోయా అనుకోండి, తర్వాత మక్కలు అనుకోండి, తర్వాత నూకలు అనుకోండి, ఆయిల్ తీసిన తౌడు అనుకోండి, ఇవి కూడా ఇస్తున్నాము. ఎన్ని హెల్త్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి రోజు అది గుడ్డు పెడుతూ ఉంటుంది, దాని హెల్త్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మేము ఏం చేస్తామంటే తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాం. ఆ తగిన జాగ్రత్తలు తీసుకునేటప్పుడు కూడా వాటికి మళ్ళీ మెడిసిన్స్ ఇలాంటివి ఇవ్వకుండా ఎలా ఇస్తే బాగుంటుందని ఆలోచించి, అంటే పాతకాలంలో ఎలా పెంచేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవాళ్ళని చూసినప్పుడు వాళ్ళు చేసేదాన్ని తెలుసుకొని నేనేం చేస్తానంటే రెగ్యులర్గా వాటికి పసుపు వాటర్లో కలిపేస్తున్నాను. దానివల్ల వాటికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా చాలా జాగ్రత్తగా, చాలా యాక్టివ్గా ఉంటున్నాయి. అలా వీక్లీ థ్రైస్ కానీ, కొద్ది ఎక్కువ అవసరమైతే 4 టైమ్స్ కూడా ఇస్తాను. దాంతోపాటు అల్లం వెల్లుల్లి వాటర్లో కలపడం జరుగుతుంది వీక్లీ 2 times. దాంతోపాటు వెల్లుల్లి రెగ్యులర్గా ఇస్తాను. వెల్లుల్లి ఇవ్వడం వల్ల ఏంటంటే దానికి ఎలాంటి కొత్త రకాల ఇన్ఫెక్షన్స్ రాకుండా అవి కొద్దిగా రెస్ట్ అండ్ పవర్గా బతకడం జరుగుతుంది. అండ్ వాటి హ్యాపీగా ఎగ్ను పెట్టి హ్యాపీగా ఎగ్ ప్రొడక్షన్ అవుతుంది. దాంతోపాటు అవి హ్యాపీగా ఉంటాయి, అవి హెల్దీగా ఉంటాయి మెయిన్ అని ఒక ఆలోచన చూస్తూ వాటికి సరైన అవసరమైన ఏవైతేనో న్యాచురల్గా మెడిసిన్స్ అందించడం జరుగుతుంది. లేయర్ కోళ్ల కంటే ఈ కోడిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉన్నా కాలానికి అనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ప్రకాష్. షెడ్డులో ఎప్పటికప్పుడు పరిశుభ్రతను పాటిస్తున్నాడు. ఊరికి దూరంగా షెడ్డు ఉండడం వల్ల దోమలు, ఈగలు, పాముల నుంచి కోళ్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ట్రయల్ రన్గా సీమ కోళ్లు, బాతులను పెంచుతున్నాడు. అలాగే కోళ్ల వ్యర్థాలను సేకరించి దానిని స్థానిక రైతులకు ఎరువుగా విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నాడు. అంటే వర్షాకాలంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే వర్షాకాలంలో వాటికి అంటే ఎలాంటి వాటర్ అయితే అలాంటిది ఇవ్వకుండా కరెక్ట్గా కొద్దిగా ఫిల్టర్ చేసిన వాటర్ చూసి, అంటే బోర్ వాటరే ఇస్తూ రెగ్యులర్గా, బయట నుంచి మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకురాకుండా బోర్ వాటరే ఇస్తూ ఆ వాటర్ని ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూ ఆ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎప్పుడు షెడ్ని నీట్గా ఉంచడం జరుగుతుంది. వర్షాకాలంలో మళ్ళీ అంటే వర్షం పడడం వల్ల క్రిమికీటకాలన్నీ వస్తుంటాయి కాబట్టి ఎప్పుడు నీట్గా షెడ్ని క్లీన్గా ఉంచుకోవడం వల్ల అలాంటి ఇష్యూస్ లేకుండా దానికి మళ్ళీ ఎలాంటి అంటే హెల్దీ ఇష్యూస్ రాకుండా చూసుకుంటున్నాను. అండ్ కంపేర్ టు లేయర్ హెన్తో పోలిస్తే మన కోడి వచ్చేసి కొద్దిగా హై రెసిస్టెంట్ పవర్ అండి. ఆ హై రెసిస్టెంట్ పవర్ ఉన్న మనం తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక చలికాలంకి వస్తే ఇప్పుడు అందరి మనుషులకే చాలా చలి పెడుతుంది ఈ సీజన్లో అయితే. అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఈ చలిని తట్టుకోవడం కొరకు సైడ్లకు తాట్పారాలు కట్టడం జరిగింది. దాంతోపాటు కొద్దిగా ఫీడ్లో కానీ లేదా వాటర్లో కానీ కరెక్ట్ దానికి సమఫలల్లో అంటే ఎంత అవసరమో అంత చూసి వాటి హెల్దీగా ఉంటున్నాయా లేదా అని ప్రతి కోడిని రోజు గమనిస్తూ దానికి తగ్గట్టు తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాం. ఇక ఎండాకాలంకి వచ్చేపాటికి హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి
ఆ హ్యూమిడిటీ హీట్ అవన్నీ లేకుండా మేము ఏం చేస్తున్నామంటే ఫాగర్స్ అనుకోండి, తర్వాత స్ప్రింక్లర్స్ అయితే అరేంజ్ చేసుకున్నాము. ఎండాకాలం వచ్చినప్పుడు ఆ స్ప్రింక్లర్స్ ద్వారా వాటర్ వదులుతూ వాటికి ఎప్పటికప్పుడు టెంపరేచర్ ఎక్కువన్నా చల్లదనం ఉండేటట్టయితే ప్లాన్ చేసుకున్నాం. ఈసారి సమ్మర్లో అలాంటి ఇష్యూ లేకుండా అయితే దానికి తగ్గట్టు తగ్గ జాగ్రత్తలు అయితే తీసుకున్నాం. ఇప్పటికీ నా షెడ్ వచ్చేసి 100% అడవిలోనే ఉంది. అడవి అంటే కొద్దిగా ఊరికి దూరంగానే ఉంటుంది. ఈ పాములు తేళ్ళు ఇలాంటి బెడద అయితే ఉంటుంది, ఎందుకంటే కోళ్ళు ఉన్న దగ్గర 100% మాన్యూర్ ఉంటుంది. ఆ మాన్యూర్ ఉన్న దగ్గర మనకి యానిమల్ అటాక్స్ అయితే ఉంటాయి. నేను దాని గురించి ఒక ఆలోచించినప్పుడు, నాకు దాన్ని ఎలా అధిగమించాలని ఆలోచించినప్పుడు నాకు వచ్చిన ఒక మంచి ఆలోచన ఏంటంటే, కింద తిరుగులాడుతూ మనకి దోమల నుంచి ఈగల నుంచి ఈ పాముల నుంచి ఎలాంటి ఇంపాక్ట్ లేకుండా చూసుకుంటూ ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు, నాకు ఇంకొకరి సజెషన్ వల్ల ఒక బాతులు పెడితే ఎలా ఉంటుందని చూసి ట్రయల్ రన్గా ఒక 7 బాతుల్ని ఒక 5 సిమ్మకులను తెచ్చి పెట్టడం జరిగింది. అది తెచ్చాక షెడ్డు ఈగలు లేకుండా దోమలు లేకుండా చాలా నీట్గా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే అవి ఎప్పటికప్పుడు ఆ కీటకాలను అన్నిటిని తినేయడం వల్ల మనకి ఎలాంటి ఇష్యూ లేకుండా అధిగమిస్తున్నాం. అండ్ దానివల్ల ఈ కోళ్ళకు కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంది. అంటే ఆ మెనూర్ వల్ల ఇష్యూస్ అయితే లేకుండా చాలా హెల్తీగా ఉంటున్నాయి. ఇంకా ఎరువుకు సంబంధించి మనం తీసే ఎరువునంతా కూడా ఒక దగ్గర కుప్పలా వేస్తున్నాం. ఆ కుప్పలా వేసిన ఎరువుని ఆదాయ మార్గంగా అని చూడకుండా మనకు దాని ద్వారా అయితే ఆదాయం వస్తుంది. ఒక ట్రాక్టర్ 2500కి అమ్మడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే అది మనం ఆర్గానిక్గా పెంచుతున్నాం కాబట్టి ఆ ఎరువు కూడా ఆర్గానిక్ కిందకే వెళ్తుంది. అండ్ మన దగ్గట్లో ఉండే అంటే నియర్ బైలో ఉండే రైతులందరికీ అంటే ఎక్కడైనా ఆర్గానిక్గా పెంచాలి అనుకుంటే అలాంటి రైతులు నా దగ్గర వచ్చి డైరెక్ట్గా వాళ్ళే ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్తున్నారు. అండ్ వాళ్ళ పొలానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్గానిక్గా పెంచుకోవడానికి వాళ్ళకి కావాల్సిన భూమికి కావాల్సిన ఎరువు ఏదైతుందో అది మన ద్వారా అందుతుంది. అండ్ ఇలా మనకు షెడ్డు క్లీన్గా ఉంటుంది అండ్ దాంతోపాటు అదనపు ఆదాయం కింద ఇలా మనకైతే సమకూరుతుంది. మన ఎగ్గు అమ్మడానికి వెళ్ళినప్పుడు కంపేర్ టు వైట్ ఎగ్ మనకి కొద్దిగా రేట్లో డిఫరెన్స్ ఉంటుంది. మనం ఎందుకంటే ఇంత ఆర్గానిక్గా పెంచుతున్నప్పుడు ఆ రేట్ డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి నేనేం చేశానంటే ఈ డిఫరెన్సియేషన్ కస్టమర్లకు అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ మీన్ రీటైలర్స్ అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే మన ఎగ్గు కాస్ట్ ఎందుకు అవుతుంది అంటే ప్రొడక్షన్ కాస్టు, తర్వాత విటమిన్స్ కాస్ట్ అనుకోండి, ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఫీడ్లో ఇంత ఖర్చు వస్తుంది కాబట్టి మన ఎగ్గుకి ఇంత కాస్ట్ అవుతుందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి, కొన్నిసార్లు రీటైలర్స్ని కూడా తీసుకొచ్చి మా నా ఫామ్ విజిట్ చేయించి ఇలా చేస్తున్నాం కాబట్టి ఇంత అవుతుంది అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయగలిగాను. ఆ కన్విన్స్ చేసిన దాంట్లో వల్లనే నాకు ట్రేడింగ్లో ఉన్నాయి ఇష్యూస్ లేవని కాదు, ఆ ట్రేడింగ్లో ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు నేనేం చేశానంటే ట్రేడర్స్ని పట్టుకోకుండా రీటైలర్స్ని అప్రోచ్ అయ్యాను. ఆ రీటైలర్స్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు రోజు 5 నుంచి 10 ట్రేలు అమ్మేవాళ్ళు. ఇలాంటి వాళ్ళని చూస్తే అంటే కస్టమర్ చివరిదాకా వెళ్ళొచ్చు అని ఒకే ఒక ఆలోచనతో మ్యాక్సిమం రీటైలర్స్ని కవర్ చేశాను. ఆ కవర్ చేయడం వల్ల నాకు డిస్ట్రిబ్యూషన్ పెరిగింది, దాంతోపాటు అవైలబిలిటీ ఆఫ్ నా ఎగ్స్ మార్కెట్లో ఎక్కువ పెరిగేసింది. ఆ పెరగడం వల్ల నాకు సేల్ అయితే పెరిగింది ఆటోమేటిక్గా. నేను ఇప్పుడు యావరేజ్గా 6 నుంచి 7 రూపాయలు అమ్మగలుగుతున్నానంటే ఒకటే రీజన్, ఒకసారి కస్టమర్ నా ఎగ్ కొన్నాడంటే 100% మళ్ళీ తీసుకుంటాడు. ఎందుకంటే దాంట్లో ఉన్న టేస్ట్ అనుకోండి, కంపేర్ టు వైట్ ఎగ్, ఆ వ్యక్తికి కావాల్సిన పోషకాలు అందుతాయి కాబట్టి 100% ఒక్కసారి చూశాక మళ్ళీ మళ్ళీ కొనాలని అయితే అప్రోచ్ అవుతాడు. నాకు రోజువారి ఖర్చు కింద ఫీడ్కి వచ్చేసి ఒక 2600 to 3000 రూపీస్ దాకా ఖర్చు అవుతుంది యావరేజ్గా. ఆ ఖర్చుతో పాటు నాకు లేబర్ అనుకోండి, తర్వాత ఫామ్ డైలీ ఎక్స్పెన్సెస్ అనుకోండి, కరెంట్ పవర్ బిల్లు ఇవన్నీ చూస్తే అన్నీ కలిపి ఒక 3200 to 3300 దాకా అవుతుంది. అది పోను నాకు డైలీ ప్రొడక్షన్ వచ్చేసి ఒక 1000x వరకు ప్రొడక్షన్ అవుతుంది. ఆ 1000 నేను 6 రూపీస్ యావరేజ్గా అమ్ముతున్నాను. ఆ 6 రూపీస్ యావరేజ్ అమ్మినప్పుడు నాకు డైలీ లాభ నష్టాలు చూసుకుంటే 2500 to 2800 దాకా మిగులుతుంది. నెల మంత్లీ తీసుకుంటే నెలకు 75000 to 80000 అయితే మిగలడం జరుగుతుంది. నేను వ్యవసాయం చేయాలి ఇవన్నీ ఆలోచించినప్పుడు, సరే వినూత్నంగా ఏది బాగుంటుందని ఆలోచన వచ్చినప్పుడు చూసి ఈ కేజెస్లో ఫార్మింగ్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనకు వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక నేను సెలెక్షన్ చేసుకున్న ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది అందరికీ కూడా ఫుడ్ పరంగా అందరికీ అందుబాటులో అందరికీ రీచ్ అయ్యేది, అందుకనే ఎగ్ ప్రొడక్షన్కి వెళ్ళడం జరిగింది. ఆ ఎగ్ ప్రొడక్షన్ వెళ్ళేటప్పుడు
ఆదాయ వ్యయాలు పక్కకు పెడితే ఒక సాటిస్ఫాక్షన్ ఏముందంటే కస్టమర్కి ఆరోగ్యకరమైన ఎగ్గు అందిస్తున్నామని ఒక సంతృప్తి అయితే ఉంది. ఇక దాంట్లో ఎవరు కాదనలేనిది అయితే ఇక ఆ సంతృప్తి అయితే మిగిలింది. ఎలాంటి ఎగ్గు అందించాలి అనేది ఒక అవగాహన ఉండింది, దాని ప్రకారం మనం ఆరోగ్యవంతమైన ఎగ్ అయితే అందిస్తున్నాం. నా ఫైనల్ సజెషన్ అయితే ఒకటే, ఎగ్గు తినండి, అది కూడా న్యాచురల్ ఎగ్గు తినండి అని అయితే నేను చెప్తాను. ఇక ఆదాయ వ్యయాలు చూసుకుంటే ఫామ్ నిర్వహణకు ప్రతిరోజు 3,000 రూపాయల వరకు ఖర్చు అవుతోంది. రోజు 1,000 గుడ్ల వరకు ఉత్పత్తి జరుగుతోంది. నెలకు ఎంత లేదన్నా 80,000 రూపాయల వరకు మిగులుతుంది అంటున్నారు ప్రకాష్. ప్రస్తుతం మార్కెటింగ్ బాగున్నా ఫామ్ నిర్వహణలో మొదట్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ఈ రైతు. నష్టాలను చవిచూశారు, వాటన్నింటినీ అధిగమించి ఫామ్ నిర్వహణలో అవగాహన పెంచుకొని నేడు లాభాల బాటలో పయనిస్తున్నారు. కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారు తప్పక కోళ్ల పెంపకం, మార్కెటింగ్పై పూర్తి అవగాహన తెచ్చుకునే అడుగులు వేయాలని సూచిస్తున్నారు. ప్రయోగాలు చేయడంలో నేనైతే ముందుంటాను. ఆ ప్రయోగాలు చేసే దాంట్లో అంటే నేను అన్ని కోళ్ళ మీద ప్రయోగం చేయడం కంటే అన్ని కోళ్ళ మీద చేస్తే ఎగ్ ప్రొడక్షన్లో ఇంపాక్ట్ అవ్వచ్చు, తర్వాత కోడికి ఏదైనా అయితే ఇబ్బందికరంగా అయ్యి ఏదైనా ఎక్కువ నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను దాంట్లో భాగంగా నేను నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే నా షెడ్డు తవ్వ నా షెడ్డు పక్కల ఒక 100 కోళ్ళకు చిన్న షెడ్డే ఇచ్చాను. ఒక చిన్న షెడ్ వేసి ఒక 100 కోళ్ళకు సరి తగ్గట్టు కేజెస్ పెట్టించి నేను రెగ్యులర్గా అంటే ఫీడ్ ఇస్తే ఎలా గుడ్డు ఇంకా క్వాలిటీ ఎలా రావచ్చు, ఇంకేమిస్తే ఎలా అవుతుంది అనేది వాటి మీద ప్రయోగం చేస్తూ అంటే వాటికి వినూత్నమైన ఫీడ్ ఇస్తూ దాని సీజన్ పరంగా ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఆ చేంజెస్ జరిగినప్పుడు కోడి యొక్క ఆరోగ్యం ఎలా ఉంటుంది అవన్నీ కూడా దాని ద్వారా చూస్తున్నాను. దాని ద్వారా ఇచ్చినప్పుడు గుడ్డు క్వాలిటీ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా గమనించడం జరుగుతుంది. అండ్ ఫీడ్ మార్చినప్పుడు ఎలా ఉంటుంది, ఫీడ్ చేంజ్ చేస్తే ఇంకేమి కొత్తగా మనకి సాధక బాధకాలు జరుగుతున్నాయి అనేది కూడా చూస్తున్నాను. ఈ వినూత్నంగా చేయడంలో కూడా ఈ 100 మీద ప్రయోగాలు చేయడానికి నాకు బాగా అయితే కలిసి వస్తుంది. అండ్ రాను రాను కూడా ఫ్యూచర్లో కూడా ఇది ఇలాగే కొనసాగుతుంది. అండ్ ఈ 100 మీద అయితే ప్రయోగాలు కొనసాగుతాయి. ఇంకా నేను ఇంకొక 100 కోళ్ళని ఫ్రీ రేంజ్లో వదిలేశానండి. ఆ 100 కోళ్ళ హెల్త్ అనుకోండి, తర్వాత గుడ్డు యొక్క క్వాలిటీ ఎలా వస్తుందని అయితే గమనించడం జరుగుతుంది. ఫ్రీ రేంజ్ ఏంటంటే అంటే కోళ్ళు తిరుగుతూ ఎగ్స్ ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. అంటే తిరిగి హ్యాపీగా తిరగడం, తిరిగి దానికి నచ్చిన ప్లేస్లో ఒక డార్క్ ప్లేస్ చూసుకుని అక్కడ గుడ్డు పెట్టేటట్టు దానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడం అయితే జరిగింది. అండ్ ఒక డార్క్ ప్లేస్ అయితే మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ అయితే చేయడం జరిగింది. అండ్ అదైతే అక్కడ వెళ్ళి ఇప్పటికైతే ఎగ్ ప్రొడక్షన్ అయితే చేస్తుంది. అండ్ నేనేంటంటే ఈ 100 కూడా బయట ఫ్రీ రేంజ్లో ఎందుకు వదిలానంటే ఆ వదలడం వల్ల వాటిలో ఏమన్నా ఇంకా డిఫరెన్సెస్ ఏమైనా కనబడుతుందా, దానివల్ల మనకేమన్నా బెనిఫిట్ అవుతుంది అని అయితే చూస్తున్నాను. ఆ చూసినప్పుడు ఒకవేళ ఈ ఫ్రీ రేంజ్లో మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటే దీని ద్వారా కూడా ఇంకేదన్నా చేయొచ్చు కొత్తగా అనే ఒక ప్రయోగాత్మకంగా ఆలోచించి ఇలా కూడా చేయడం జరుగుతుంది. అంటే నాకు ఒక ఉన్న హాబీ ఏంటంటే రెగ్యులర్గా అందరిలాగా చేయకుండా కొత్తదనం మనం మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఒక ఆలోచనతో ఈ 3 రకాలుగా చేయడం జరుగుతుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి నా యొక్క అనుభవాలు అయితే నేను చెప్పదలుచుకునేది ఒకటే అండి. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో రిస్క్ ఉందా అంటే రిస్క్ అయితే ఉంది. ఎందుకంటే అవన్నీ లైవ్ బర్డ్స్, తర్వాత బ్రీడ్ సెలెక్షన్ అనుకోండి, తర్వాత వాటి పెంచే గుణం అనుకోండి, పెరిగే గుణం అనుకోండి, ఇవన్నీ చూసుకున్నప్పుడు మన వెదర్కి సెట్ అవుతుందా లేదా చూసుకోవాలి, దాంతోపాటు మనకి మార్కెటింగ్ ఉందా లేదా అని కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోకుండా వీటిలో దిగితే మాత్రం 100% చేతులు అయితే కాల్చుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి ముందు సాధక బాధకాలు తెలుసుకున్నాకే దీంట్లోకి అడుగు పెడితే మంచిది. ఎందుకంటే నేను నా అనుభవం అయితే ఒక 5-6 మంత్స్ దీనికి నా టైం కేటాయించి దాంట్లో ఏమున్నాయి లోతుపాతలు చూసి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్టార్ట్ చేశాక కూడా ఒడిదుడుకులు అయితే నాకైతే అనుభవాలు ఎదురైనాయి. ఒడిదుడుకులు ఆ ఒడిదుడుకులు అధిగమిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ అధిగమించేటప్పుడు లర్నింగ్స్ ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకుంటే ముందుకైతే సాగుతున్నాం. ఇప్పుడైతే సెట్ అయిపోయింది. ఇంకా పెద్దగా కొత్తగా ఇష్యూస్ అయితే ఏం రావట్లేదు.
కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం ఒకసారి అన్నీ చూసుకున్నాకే ముందుకెళ్ళమని చెప్తాను నా సజెషన్ అయితే. తనకంటూ గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంతో పౌల్ట్రీ రంగం వైపు అడుగులు వేసిన ప్రకాష్ లాభార్జనే ధ్యేయంగా కాకుండా ఆర్గానిక్ నాటుకోడి గుడ్లను ఉత్పత్తి చేస్తూ అందరికీ ఆరోగ్యాన్ని పంచుతున్నారు. అదే తన లక్ష్యమంటున్న ప్రకాష్ నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం. నమస్తే.